దిస్ ఇస్ శ్రీధర్ గడవీ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ సైదా గారిని కలవబోతున్నాము తెలంగాణ యువత విద్యార్థులు గ్రూప్ టూ ఎలా విజయం సాధించాలి మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ సైదా గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గ్రూప్ వన్ కి గ్రూప్ టూ కి పెద్ద తేడా ఉండదని కొంచెం నేరో డిఫరెన్స్ ఉంటుంది గ్రూప్ వన్ సిలబస్ కొంచెం ఉంటుంది గ్రూప్ టూ సిలబస్ కొంచెం తక్కువ ఉంటుంది కానీ గ్రూప్ వన్ స్థాయిలో ప్రిపేర్ అయితే గ్రూప్ టూ ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంటుంది గ్రూప్ టూ లో కూడా మంచి పోస్టులు పోస్టులున్నాయి డిప్యూటీ మున్సిపల్ కమిషన్ గ్రేడ్ త్రీ ఏసీ టీఓ ఇలా అసిస్టెంట్ సోషల్ ఫైర్ ఆఫీసర్ బీసీ వెల్ఫేర్ ఫిర్ ఆఫీసర్ ఇలా చాలా రకాల పోస్టులు ఉంది అందులో కూడా వీటి ద్వారా కూడా మీరు ప్రమోషన్ ద్వారా డిప్యూటీ తహసార్ అవుతాడు తహసార్ ఆర్డో అవుతాడు ఆర్డో తర్వాత అర్చన కలెక్టర్ అవుతాడు స్పెషల్ గా డిప్యూటీ కలెక్టర్ అవుతాడు జాయింట్ కలెక్టర్ అవుతాడు అర్చిల్ కలెక్టర్ అవుతాడు అతను కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఒక జిల్లా అధికారిగా రిటర్ అయ్యే అవకాశం వస్తుంది అదే విధంగా కన్సల్ ట్యాక్స్ లో పనిచేసే వాళ్ళు కూడా ఏసీటీఓ జీసీటీఓ సిటీఓ ఇప్పుడు వాటి పేర్లు మార్చారు జీఎస్టీ వచ్చిన తర్వాత అసిస్టెంట్ కమిషనర్గా రకరకాల డిప్యూట్ కమిషనర్ జాయింట్ కమిషనర్ చేయవచ్చు అలాగే ఎక్సైజు ఇన్స్పెక్టర్ పోస్ట్ ఉంటుంది ఎక్సైజ్ ఎస్ఐ ఎస్ఐ నుంచి సిఏ అవచ్చు సిఏ నుంచి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అవ్వచ్చు అలా మళ్ళీ అసిస్టెంట్ కమిషనర్ అవ్వచ్చు డిప్యూటీ కమిషనర్ అవ్వచ్చు ఇలా రకరకాల ప్రమోషన్స్ ద్వారా ఆ డిపార్ట్మెంట్లో ఉండే అత్యధిక హై లెవెల్ ఆఫ్ పోస్ట్కి వెళ్లేందుకు కూడా అవకాశం ఉంటుంది నేను అలాగ సెక్రటరీలో అడిషనల్ సెక్రటరీ క్యాడర్కి టాప్ క్యాడర్కి వచ్చాను అక్కడ పనిచేసేవాళ్ళు అక్కడ అడిషనల్ కమిషనర్గా ప్రతి వింగ్ నుంచి కూడా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఆ స్థాయికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది గ్రూప్ వన్కు ఫిలిమ్స్ మెయిన్స్ ఉన్నట్టుగా గ్రూప్ టూకు ఒకటే ఎగ్జామ్ ఉంటుందండి ఓకే అంటే ఫిలిమ్స్ మెయిన్స్ తేడా లేకుండా ఉంటుంది ఆ రెండు మూడు పేపర్లు ఉంటుంది ఆ రెండు మూడు పేపర్లు కనుక మనం జాగ్రత్త ప్రిపేర్ అవ్వగలిగితే చాలా ఈజీగా ఉంటుంది గ్రూప్ వన్ కంటే గ్రూప్ టూ చాలా ఈజీ ఉంటుంది